హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టేక్ హోమ్ రిపోర్ట్ ప్రకారం భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద డిఫెన్స్ దేశంగా మారింది ఇప్పుడు భారత్ డిఫెన్స్ బడ్జెట్ రెండు దేశాల వెనుక ఉంది మొదట అమెరికా ఉండగా రెండవ స్థానంలో చైనా మొదటిసారి భారత్ ఈ స్థానానికి వచ్చింది అలాగే పెద్ద ఏషియా దేశాలు ఒకేసారి టాప్ లిస్ట్లో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇండియా డిఫెన్స్ బడ్జెట్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది ఇప్పుడు పెరిగింది మరి తన రెండు శత్రు దేశాలను అదుపులో ఉంచేందుకు ఈ విధంగా బడ్జెట్ను పెంచవలసి వస్తోంది భారత్కి రెండు వేల పంతొమ్మిదిలో టోటల్ వరల్డ్ బడ్జెట్ పంతొమ్మిది వందల పదిహేడు డాలర్స్ ముందున్న బడ్జెట్ కంటే ఇది చాలా అధికం గ్లోబల్ డిఫెన్స్లో టోటల్ మూడున్నర శాతం పెరుగుదల వచ్చింది ఇందులో ఐదు దేశాలవి అధికంగా పెరిగాయి రెండు వేల ఒకటికి రెండు వందల శాతానికి పైగా భారత్ది పెరిగింది రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది మధ్యలో జీడిపి ఖర్చు మరియు ఇండియా డిఫెన్స్ బడ్జెట్ సున్నా పాయింట్ మూడు శాతం కట్ అయింది రెండు పాయింట్ ఏడు శాతం డిఫెన్స్పై ఖర్చు చేయగా రెండు పాయింట్ నాలుగు శాతం అయ్యింది టూ థౌజండ్ నైన్టీన్కి ఇప్పటికీ ఇండియా డిఫెన్స్ బడ్జెట్లో అంతగా ప్రయారిటీ ఇవ్వడం లేదు ఎకనామికల్లీ వీక్గా ఉన్న ఎన్నో దేశాలు నాలుగు నుంచి ఐదు శాతం డిఫెన్స్ బడ్జెట్పై ఖర్చు చేస్తున్నాయి అలాగే ఆ దేశాల్లో మెడికల్ మరియు ఎడ్యుకేషన్ సెక్టార్స్ కూడా ఉన్నాయి భారత్లో ఈ విషయాన్ని బాగా ప్రయారిటీ ఇస్తారు అందుకే జీడిపి డిఫెన్స్ బడ్జెట్ టూ పాయింట్ ఫోర్ శాతం టోటల్గా చూస్తే ఇది చాలా తక్కువ ఈ బడ్జెట్ ద్వారా ఎన్నో ఎయిర్క్రాఫ్ట్స్ మరియు మిగిలిన ఆయుధాలు కూడా కొన్నారు మొత్తం ప్రపంచం ఎంత ఖర్చు చేస్తుందో భారత్ కూడా అంతే చేస్తుంది అమెరికా యొక్క డిఫెన్స్ బడ్జెట్ చాలా అధికంగా ఉంటుందండి ఏడు వేల బిలియన్లకు పైగా ఉండగా రెండవ స్థానంలో చైనా బడ్జెట్ ఉంటుంది జీడిపిలో పద్నాలుగు శాతం ఉంటుంది రెండు వేల పది పంతొమ్మిదిలో ఈ బడ్జెట్ మరింత పెరిగింది మరి ఈ విధంగా మిలిటరీ పవర్ని పెంచుకుంటుంది అమెరికా అండ్ చైనా అందుకే భారత్ కూడా పెంచదలిచింది ఇప్పుడు చైనా ఏ విధంగానూ భారత్లో స్నేహం చూపదు అలాగే ఇండియన్ ఓషయన్లో తన యాక్టివిటీస్ని పెంచుతూ పోతోంది ఇక పాక్ బడ్జెట్ చూస్తే దాన్ని కూడా పెంచారు మూడు శాతం ఉండే బడ్జెట్ నాలుగు శాతానికి చేరింది మరి టూ థౌజండ్ నైన్టీన్కి పాక్ యొక్క జీడిపి రేటు కూడా పెరిగింది అలాగే పేదరికం కూడా పెరిగింది ఆయన మిలిటరీ విషయంలోనే అధికంగా డబ్బు ఉపయోగిస్తోంది చైనా మరి భారత్ని ఎలా దెబ్బ కొట్టాలి అని చూస్తోంది చైనా మరి భారత్ మిలిటరీ ఎక్స్పాన్షన్ మంచిదా మరి ఇటువంటి విషయాలపై మీ అభిప్రాయాలు ఏంటో తెలిపండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి